నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ ప్రానలజిస్ట్. ఎవరైతే 4, 13, 22, 30 తరగతి పుట్టి ఉంటారో లేదా బర్త్ నెంబర్లో 4 నెంబర్లో ఉంటుందో వీళ్ళు ఎవరైనా కూడా కావచ్చు, లైఫ్లో అంత ఈజీగా స్థిరపడలేరు, చాలా టైం పడుతుంది అనేది సంఖ్యాశాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఎవరి పేరైతే ఆ పేరులో ఉన్న విలువ వాళ్ళ పుట్టిన తేదీకి కానీ లేదా డేట్ మంత్ ఇయర్ ప్లస్ చేస్తే వచ్చే డెస్టినీ నెంబర్ కనుక మ్యాచ్ అవుతుందో వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు, సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారని చెప్తుంది న్యూమరాలజీ. సో ఈ 2 పాయింట్లకు ఉదాహరణగా మనకు ప్రముఖ వ్యక్తి, తెలుగు పరిశ్రమకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి దాసరి నారాయణరావు గారు. సో ఆయన పేరు ఒకసారి ఆయన ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి తీసుకుంటే ఆయన 4వ తారీఖు పుట్టాడు, మే 4, 1944లో. కానీ మనకు సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరైతే 4వ నెంబర్లో పుట్టి ఉంటారో, ఎవరైతే 13, ఎవరైతే 22, ఎవరైతే 31 నెంబర్ 4 పర్సన్స్కి సినిమా ఇండస్ట్రీకి బాగా మంచిగా సెట్ అవుతారు, వాళ్ళకి మంచి లైఫ్ వస్తుంది కూడా. 4 ఎవరంటే జ్యోతిష్యంలో రాహు. సో రాహు ఎవరంటే నీడ, నీడ ఎవరంటే సూర్యుడికి నీడ రాహు అనమాట. అంటే నీడ ఎక్కడో వాళ్ళు సినిమా చేస్తారు, మనం ఇక్కడ తెర మీద చూస్తాం, అంటే వాళ్ళ నీడనే కదా మనం చూస్తున్నాం. సో అలా ఆ ప్రొఫెషన్ వాళ్ళకి బాగా మ్యాచ్ అవుతుంది. అందుకనే చాలామంది సెలబ్రిటీస్ తీసుకోండి, సినిమా వాళ్ళు 4వ నెంబరు 13, 22, 31 పుట్టి ఉంటారు, తప్పదు. మెగాస్టార్ చిరంజీవి 22, శ్రీదేవి గారు 13, వెంకటేష్ గారు 13, ఇదేవిధంగా మనకు సూపర్ స్టార్ కృష్ణ గారు 13వ తారీఖు, చాలామంది కోదండరామరెడ్డి గారు. అదేవిధంగా నాకు తెలిసి ఒక లిస్ట్ అవి ఇచ్చండి, సినిమా పరిశ్రమలో లెజెండరీ పీపుల్ 100 మందిలో ఒక 80% మంది 4 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ పేరు కూడా బర్త్ నెంబర్కి యాక్చువల్గా నేరుగా 4వ నెంబర్లో పేరు ఉండాలి, కాంపౌండ్ సిస్టంలో తీసుకెళ్ళగలిగితే 6వ నెంబర్లో రావాలి. అప్పుడే వాళ్ళ పేరు సంఖ్యాబలంలో ఉంటుంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఆటోమేటిక్గా వాళ్ళు సినీ పరిశ్రమలో అడుగు పెడితే వాళ్ళు రారాజుగా వెలుగొందుతారు, నో డౌట్. అలా వెలుగొందిన వ్యక్తే దాసరి నారాయణరావు గారు. మీరు చూడండి, దాసరి నారాయణ రావు మొత్తం యొక్క వాల్యూస్ మనం ఒకసారి తీసుకున్నట్లయితే మీకు మామూలు న్యూమరాలజీలో డి అంటే 4, ఏ అంటే 1, ఎస్ అంటే 3, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఐ అంటే 1, ఎన్ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఏ అంటే 1, వై అంటే 1, ఏన్న 1, ఎస్ ఎన్ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఏ అంటే 1, ఓ అంటే 7. మొత్తం యాడ్ చేస్తే కాంపౌండ్లో వచ్చేసరికి 12 నెంబర్ కిందకి వచ్చేస్తుంది. దీన్ని చాల్ది అని అంటారు, కానీ ఇది కాదండి. ఇది కాకుండా మనకు జీటీఐఎన్ ప్రానలజీ సిస్టమ్ అని ఒక పద్ధతి ఉంటుంది. సో ఆ పద్ధతిలో ఉన్నటువంటి వాల్యూస్ మనం ఒకసారి లెక్కేస్తే మొత్తం వాల్యూ కూడా 58 వస్తుంది, 58. 5 + 8 = 13 అవుతుంది, 13 + 1 + 3 = 4. కానీ ఇదే నెంబర్ కనుక వేరే డేట్ ఆఫ్ పుట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, అట్రఫ్లాప్, వాళ్ళ జీవితం మొత్తం కష్టాలే, సక్సెస్ కాదు, ఫెయిల్యూర్స్, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు కుటుంబపరంగా విచ్ఛిన్నం, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు, సో ఒకటి కాదు అనేక రకాల చిక్కుల్లో ఉంటారు. ఏ వ్యక్తి పేరు అయితే 4వ నెంబర్లో పేరు ఉంటుందో అతను 4వ నెంబర్లో పుట్టకుండా ఉన్నట్లయితే తప్పకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. లైఫ్ అంతా కష్టాలే, నో డౌట్. కానీ ఈయన కష్టాలు పడలేదు, సక్సెస్ని ఎదగలిగాడు, అద్భుతంగా రారాజుగా వెలుగొందగలిగాడు, సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేంత స్థాయికి వచ్చాడు ఈయన. సో అంత స్థాయి ఎలా వచ్చిందంటే కనుక ఆయన టాలెంట్ మాత్రమే కాదండి, ఎంతో కొంత అదృష్టం కూడా ఉంది. ఆ అదృష్టం దాసరి అనే పేరులో కూడా ఉందని చెప్పాలి. మీరు చూడండి, మనకు ఓన్లీ దాసరి అనే పేర్లు తీసుకున్నా కూడా మనకు డి అంటే 4, ఏ అంటే 1, ఎస్ అంటే 3, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఐ అంటే 1, 2, 3, 4, 7, 8, 12 వచ్చింది, 4, 5, 8, 10, 11, 12 వచ్చింది. ఇక్కడ ఆ 12ని రివర్స్ నెంబర్ అంటారు యాజ్ పర్ చాల్దియన్ సిస్టంలో. కానీ అదే దాసరిలో ఉన్నటువంటి వాల్యూలో మనకు యాజ్ పర్ కాంపౌండ్ సిస్టమ్ ప్రకారం తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఆఖరి నుంచి 3వ స్థానంలో ఏ అక్షరానికి 2 విలువగా ఇస్తారు, అప్పుడు 12 కాస్త 13 అవుతుంది. కనుక ఆయన సక్సెస్ కాగలిగాడు. ఎందుకంటే ఇక్కడ మనకు నంబర్ ఎబిలిటీ మారుతూ ఉంటుందండి, దాన్నే ప్రొనాలజీ అంటారు. మామూలు న్యూమరాలజీ మాత్రమే వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయదు, జీటీఐఎన్ ప్రానలజీ సిస్టమ్ అందులో పేరును లెక్కించినప్పుడు మాత్రమే కరెక్ట్ వాల్యూ తెలుస్తుంది ఒక మనిషికి. అలా ఈయన సక్సెస్ఫుల్ పర్సన్ కావడానికి అవకాశం ఆయన పేరు మాత్రమే ఇచ్చిందని మనం ఈజీగా చెప్పవచ్చు. సో పేరు బాగుంటే జీవితం ఖచ్చితంగా బాగుంటుందని, కానీ పేరును లెక్కించే విధి విధానం అనేక రకాల పద్ధతులను తీసుకుంటూ పేరుల అర్థం ఎలా ఉండాలి, ఆ పేరు ఎన్నక్షరాలు ఉండకూడదు, ఆ పేరుకి ఎలాంటి సంతకం చేయగలగాలి, అసలు ఆ వ్యక్తి ఇటువంటి వాస్తులో ఉండాలి, ఇలా పాయింట్ టు పాయింట్ తెలుసుకుని మీరు ముందుకు వెళ్తే ఒక పేరు ద్వారా అద్భుతమైనటువంటి సక్సెస్ ని మనం లీడ్ చేయించండి. అది ఏ సమస్యనా ఉండొచ్చండి, మీకు జాబ్, వృత్తి, వ్యాపారం, భార్యాభర్త, ప్రేమ, లేకపోతే హెల్త్ ఇష్యూస్, ఆస్తి, ప్రాపర్టీస్, క్రైమ్, వాట్ ఎవర్, దానికి సొల్యూషన్ మీ సంతకంలో ఉంటుంది. మీ పేరు చిన్న లెటర్ని సరి చేసుకుని చూడండి, మీకే తెలుస్తుంది. విత్ ఇన్ డేస్లో మీరు మార్పులు చూడొచ్చు. తల రాతం తలదన్న సత్తా చేతి రాతకు మాత్రమే. సంతకం బాగుంటే జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. సో అందుకోసమే ఈ యొక్క పేరుని మీకు ఒక ఎగ్జాంపుల్గా తెలియజేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.